Hi viewers, this is Anji. Welcome back to our channel. Marintavarku ma channel meer first time chustunnatlayite tappakunda subscribe chesukoni bell icon ayithe activate chesukondi latest updates anni pondochu. Mari ee roju nenu Microsoft Excel lo e version aina kavachandi 2007 kavachu 16 19 21 e version aina kavachu nakaithe oka vyakti comment aithe chesadu. Okay, so and off ni ela type cheyala. For example, meeru 5.5 ani type chesaru ankonde. ఓకే 8.75 టైప్ చేశారు లేదంటే సో 8.45 టైప్ చేశారు. ఓకే సో ఇప్పుడు ఇలాగా మనం అయితే టైప్ చేస్తున్నాం కదా, వీటిని ఫ్రాక్షన్స్లో ఎట్లా కన్వర్ట్ చేయాలంటే నాకు ఇప్పుడు 5.5 ఉంది కదా, 5.5 కాకుండా 5.5 రావాలి. ఎట్లాగంటే 5 1/2 ఈ రకంగా రావాలనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మీరు ఇలాగా టైప్ చేసినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు చూడండి నంబర్ గ్రూప్ ఉంది కదా, ఈ నంబర్ గ్రూప్లో ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు చూడండి కింద చివరిలో ఫ్రాక్షన్ అని ఉంటుంది. అట్లా లేకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడండి నంబర్ గ్రూప్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో మనకి ఇలాగ ఫార్మాట్ సెల్స్ అనేది ఒక డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఫ్రాక్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టైప్ డిజిట్ 1/4 ఓకే హాఫ్స్ క్వార్టర్స్ అని ఉంది. ఇందులో మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. సో చూజ్ చేసుకున్నప్పుడు ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఫ్రాక్షన్స్లు వచ్చేసినాయి. సో చూడండి 5.5 ఓకే, మరి 8.75 ఉన్నప్పుడు ముక్కలు కదా ఏది, చూడండి ఇలా 4/9 3/5 ఇలా అవుతుంది. ఒకవేళ మీకు ఈ పర్టికులర్ వాల్యూ నాకు ఇంకా డౌన్ అవ్వాలి అనుకుంటే సో సెలెక్ట్ చేసుకొని మీరు సూపర్ స్క్రిప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లాగా సో ఏదైనా పర్టికులర్ వాల్యూని మనం హాఫ్ అంటే ఎట్లాగా 1.5 రాయాలనుకోండి, 1/2 అని మీరు టైప్ చేయకుండానే మీరు దీన్ని ఫ్రాక్షన్స్లోకి ఇక్కడే కన్వర్ట్ చేసి పెట్టేయచ్చు అనమాట. ఓకేనండి, మీరు చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. బట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ అయితే చేయండి, నేను ఇలాగా చూడండి కామెంట్స్ చూసుకొని వాటికి తగ్గట్టు వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.